నమస్తే అండి, గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. ఈరోజు ఈ అందమైన కొత్త ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇంటి ప్రత్యేకతలు ఏంటంటే కారు పార్కింగ్ ఉందండి. యాస్, ఇంటి ముందు మనం కారు పెట్టుకోవచ్చు. పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీకు. మనకి తెలియని వ్యక్తులకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎవరైనా అమౌంట్ అడిగితే వెయ్యొద్దండి దయచేసి. మా ఫ్రెండ్కి రీసెంట్గా ఇలాగే ఫోన్పే ద్వారా మెసేజ్లు పంపించి ఒక అమౌంట్ అండి వాళ్ళు దొంగతనం చేశారు. అంటే ఫోన్లోనే ఇలాగ తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్పే కానీ గూగుల్ పేలో కానీ అమౌంట్ వేయమంటే దయచేసి ఇవ్వద్దండి. అది మన ఫ్రెండ్స్ ద్వారా పేర్ల మీద వస్తుంది, అది మన ఫ్రెండ్ అనుకుని వేస్తాం. కానీ అది హ్యాక్ చేసిన అకౌంట్లండి. దయచేసి మీ స్నేహితుడు ఎవరైనా డబ్బు ఇవ్వాలంటే డైరెక్టర్ ఫోన్ కాల్తో మాట్లాడి డైరెక్టర్గా చేతికి ఇవ్వండి. కానీ ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ అమౌంట్ ఇవ్వద్దు, మోసపోవద్దండి. థ్యాంక్ యూ అండి. సరే, మనం ఈ హౌస్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒకసారి వీడియో రూపంలో చూపిస్తాను హౌస్. నా వాయిస్ మీరు క్లియర్గా వినాలనుకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. అంటే సెల్ ఫోన్లో వాయిస్ తక్కువ వస్తుంది అని అంటున్నారు, అందుకని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి. అలాగే నేను ఈ టైటిల్లో నెంబర్ ఇస్తానండి, దానికి కాల్ చేయొద్దండి. ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఇల్లు నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. వివరాలన్నీ వీడియోలో చెప్తాను కాబట్టి నా వీడియో చాలా పెద్దగా ఉంటుందండి. కానీ ఓపికగా మీరు చూస్తున్నందుకు ముందుగా థ్యాంక్స్ అండి. ఇంకా వీడియో విషయంలోకి వెళ్ళిపోదాం. హౌస్ చూసారు కదా, ఎలివేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి, పడమర ఫేసింగ్ హౌస్ అండి. రోడ్డు 33 అడుగులు రోడ్డు అండి. రోడ్డు అయితే చాలా పెద్ద రోడ్డు అండి. కార్ పార్కింగ్ ఉన్న హౌస్ అండి, కొత్త హౌస్, కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. కరెంటు కూడా ఉంది మనకి, చుట్టూ బిల్డింగ్లు ఉన్నాయి. రోడ్డు అయితే చాలా పెద్ద రోడ్డు, డీటీసీ అప్రూవ్ పొందిన సైట్లో ఇది కట్టారండి. పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయండి. కింద పాదాలు వేసారండి హౌస్కి. మనకి 4 స్టేర్లు వేసుకున్న ఎటువంటి ఇబ్బంది లేదండి, మన పర్మిషన్ కూడా ఎక్కువ వస్తుందండి. ఇక్కడ రోడ్డు మీద నుంచి బిల్డింగ్ హైట్లో కట్టారండి, 5 అడుగులు ఎత్తులో కట్టారండి హైటు. ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. టైల్స్ చాలా బాగున్నాయండి, ఎదర ఎలివేషన్ చూసారు కదా, ఎలివేషన్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. పైన సీలింగ్ కూడా చాలా బాగుందండి. ఈ బిల్డింగ్ పూర్తిగా వర్క్ అయ్యేటప్పటికి బిల్డింగ్ సేల్ అయిపోతుందని వర్క్ జరుగుతున్నప్పుడే వీడియో తీసేసానండి. మొత్తం కంప్లీట్ అయ్యాక వస్తానని చాలా బిల్డింగ్లు చెప్పాను, నేను మళ్ళీ వెళ్ళేటప్పటికి అది బిల్డింగ్ సేల్ అయిపోతుంది. అందుకనే మీకు ఈరోజు నుంచి నా బిల్డింగ్స్ వర్కింగ్లో ఉన్నప్పుడు పెడతానండి, మీరు ఒకసారి చూడాలి. ఇది టేక్ గుమ్మం అండి, ఈ టేక్ గుమ్మమే ఉంటుందండి. 150,000 ఎంతో అంత కాస్ట్లీ పెట్టారు వాళ్ళు ఎదర సింహద్వారం. ఇంకా టైల్స్ చూసారు కదా, చాలా బాగున్నాయి, ఐవరీ కలర్స్. పైన సీలింగ్లో పెయింట్ వేయాలి. ఈ రూమ్ సైజ్ అండి 8x20 అండి. హాల్ సైజు చాలా పెద్ద హాల్ అండి. ఇక్కడ కబోర్డు ఇచ్చారండి. ఈ ఓనర్ గారు చాలా మంచి ఆయనండి, ఎందుకంటే ఈ ఇంటికి కబోర్డ్స్ కట్టిస్తున్నారండి ప్లేవుడ్తో, చాలా మంచి మోడల్తో. చూశాను నేను చెక్క, చాలా బాగుంది. మొత్తం అన్ని రూములు కబోర్డ్స్ కట్టిస్తారండి, 2 లాక్స్ కబోర్డ్స్కి అవుతుందండి. 2 లక్షలు అక్షరాల, ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి కదండి, 2 లక్షల రూపాయలతో కట్టిస్తున్నారు. ఇది పెద్ద కదండి, ఈ పెద్ద రూమ్లో 13x12 అండి. రూమ్ సైజ్ చాలా పెద్దది, 13x12. సీలింగ్ పెయింట్ వేయాలండి. ఈ రూమ్కి 2 కిటికీలు వచ్చినాయండి, మీకు గాలి వెళ్తురు రూమ్లోకి వస్తుంది. ఈ ప్లేవుడ్తో ఈ కమోడ్లన్నీ కట్టేసి మనకు అప్ చెప్తారండి. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి, కమోడ్ బిగించాలండి. ఇక్కడ బిగిస్తారు, వాళ్ళు బిగించే వరకు నేను ఆగలేను కదా, అందుకని వచ్చి వీడియో తీసేస్తున్నానండి. సేల్ అయిపోతున్నాయి కదండి బిల్డింగ్స్, అసలు బీవార్లో చాలా డిమాండ్స్ ఉన్నాయండి. ఇల్లు రెంట్లు కూడా బాగా పెరిగిపోయినాయండి, రెంట్లు కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు బీవారంలో. ఈ హౌస్ చూసారు కదా,
చాలా బాగుంది రూమ్, చాలా పెద్ద రూమ్ వచ్చింది. ఆ చెక్కలతో ఆ కబోర్డ్లు అన్నీ మంచి మంచి మోడల్తో చేసేస్తారు. ఇంకా హాల్లోకి వచ్చేద్దాం. హాల్ అయితే చాలా బాగా నచ్చింది. కింద మరకలు అవి ఉన్నాయని మీరేం కంగారు పడొద్దు. మరక మంచిది అని అడ్వర్టైజ్మెంట్ ఏదో వస్తుందిగా టీవీలో, అలాగే కూడా ఇక్కడ కూడా మరకలన్నీ క్లీన్ చేసేస్తారనమాట మనకి. ఇది కిచెన్ రూమ్లోకి వెళ్తున్నామండి. ఈ రూమ్లో బాత్రూమ్ లేదండి. సీలింగ్ అయితే చాలా మంచి మోడల్తో చేశారు. అది కలర్స్ వేయాలండి. కలర్స్ వేస్తే ఇంకా బాగా వస్తే సీలింగ్ లైట్లు పెడితే అదిరిపోద్ది. ఈ గది కూడా హెంటర్ ఇచ్చారండి, చిన్న కిటికీ ఒక రెక్కది. ఈ రూమ్ సైజు 9x10 అండి. ఈ రూమ్ సైజు ఇంకా వంటగది చూడండి, చాలా పెద్దది వచ్చింది. వంటగది 8x10 అండి. పైన సన్ సైడ్ కూడా వచ్చింది. టైల్స్ బాగున్నాయండి. కింద గ్రానైట్ ట్రై చేశారు. ఇక్కడ డైనింగ్ హాల్ అంటే భోజనం తినే హాల్ కూడా చిన్నది వచ్చింది. రూము సైడ్కి వేసుకుని 4 భోజనం చేయొచ్చు. ఇక్కడ దేవుడి మందిరం కూడా ఇచ్చారు. ఆ గుమ్మం కనిపిస్తుంది కదా, అది ఉత్తరం గుమ్మం అండి. ఇది తూర్పు గుమ్మం అండి. అంటే రోడ్డు ఫేసింగ్ పడమర సింహద్వారం ఉంది. ఇది రోడ్డు ఫేసింగ్ కూడా పడమరే. ఉత్తరం తూర్పు కూడా ఇచ్చారనమాట. ఇక్కడ బయట అయితే చాలా పెద్ద ప్లేస్ వదిలేరండి. బయట బాత్రూమ్ కూడా ఒకసారి చూద్దామండి. బయట బాత్రూమ్ కూడా చాలా బాగుందండి. టైల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంటికి లోన్ వస్తుందండి. మనకి కాగితాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ మనకు ఫుల్గా వస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఖాళీ చూసారు, ఎంత ఖాళీ ఉంచారో. ఎండాకాలం ఈ సందులో 2 మంచాలు వేసుకుని చల్లగా గాలి పీల్చుకుంటూ పడుకోవచ్చు అనమాట. నేను ఎక్కడో అడవిలో చూపిస్తున్నానేమో మీ డౌట్ వస్తుంది. అందుకనే మీకు చుట్టుపక్కల ఏరియా కూడా చూపిస్తున్నాను. అన్ని బిల్డింగ్లు ఉన్నాయండి. అంత క్లాస్ ఏరియా చూడండి. ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. కరెంట్ ఉంది, బోర్ వాటర్ ఉంది. ఇది ఈశాన్యం సందు అండి. ఇది మీకు సందు కూడా పెద్దదే వచ్చింది, 3 సందు. ఇప్పటివరకు చూసారు కదా ఇల్లు. ఇల్లు కొలతలు చెప్తాను ఒకసారి. రోడ్డు ఫేసింగ్ 28, లోతు 40 అండి. పడమర ఫేసింగ్ 28, లోతు 40 అండి. 125 గజాలు వచ్చిందండి. అంటే 2.5 సైట్ అండి. 2.5లో నికరంలో బిల్డింగ్ కట్టారండి. రోడ్లు మనకు సంబంధం లేదు. ఈ 2.5లో బిల్డింగు, మెయిన్ ప్లస్ పాయింట్ బోర్ వాటర్ ఉంది, కరెంట్ ఉందండి, కొత్త హౌస్ అండి, డిటీసీ అప్రూవ్ చెందిందండి, బ్యాంక్ లోన్ వస్తుందండి. ఈ ఇంటి ముందు 33 రోడ్డు ఉందండి, పెద్ద రోడ్డు. కారు పార్కింగ్ పెట్టుకోవచ్చండి. ఓనర్ గారు మనకి ఇంకో ప్లస్ ఇస్తున్నారండి. ఏంటంటే కబోర్డులు కట్టిస్తున్నారు, 2 lakh కబోర్డులు అండి. కబోర్డ్స్తో కలిపి మనం ఏ పని చేయించక్కల్లా. ఓనర్ గారు ఎంత మంచివారో చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ. ఇక్కడ మంచినీళ్ళు వాటర్ లేదు, అందువల్ల ఆయన భూముల నుంచి వచ్చే వాటర్ని సిలిండర్లు అంటారు కదా, దాన్ని ఇంగ్లీష్లో అంటారు, దాని పేరు నాకు తెలీదు, 80,000 రూపాయలు ఖర్చు చేసి ఆయనే స్వయంగా పెడుతున్నారు. అంటే భూమిలోంచి వచ్చిన బోరు వాటర్ నుంచి ఫిల్టర్ చేసి ప్యూర్ వాటర్ అంటే మంచినీళ్ళు వాటర్గా మనం దాన్ని తాగొచ్చండి. ఆ సిస్టమ్ అంతా మనకి కొన్ని ఈ బిల్డింగ్కి ఏర్పాటు చేసిస్తున్నారు. అంటే ఇంకా మనం బండి వేసుకుని వెళ్ళి వాటర్ క్యాన్ తెచ్చుకుని తాగాల్సిన పని లేదు. 80,000 రూపాయలు ఖర్చు చేసి ఆయనే స్వయంగా ఆ భూమిలోంచి వాటర్ తీసి ప్యూరిట్ చేసి మంచినీళ్ళుగా మార్చే మనకు ఒకటి పెట్టిస్తున్నారు. అది దాన్ని ఇంగ్లీష్లో ఏదో అంటారు మరి, వాటర్ ప్యూరిటీ ఏదో, మనకి దానికి గురించి తెలియదు. మీకు తెలుస్తుంది కదా, అది దాని పేరు నాకు ఐడియా లేదండి, సారీ అండి. అదండి ఈ బిల్డింగ్ చూసారు కదా, అన్ని వివరాలు చెప్పాను. లోన్ వస్తుంది, కారు పార్కింగ్ ఉంది, పాదాలు వేసారు, పైన 3-4 స్టేర్లు కూడా వేసుకోవచ్చు. 2.5 స్థలంలో, నికరం స్థలంలో, రోడ్లు ఏం పెట్టుకోకల్లా. ఈ బిల్డింగ్ ఓనర్ గారు చెప్తున్న రేటు 55 లక్షలు చెప్తున్నారండి. మనకి 50 లక్షలు ఇస్తా అన్నారు, 50 లక్షలు పడుతుంది మనకి అన్నారు. కావాలంటే మనం మాట్లాడవచ్చు. బిల్డింగ్ అయితే ఇదండి, ఆయన చెప్పడం 50 చెప్పారు, 50కి ఇస్తా అన్నారు ఫైనల్గా.
మనం కూర్చుని ఆయనతో మాట్లాడవచ్చు. మీకు బిల్డింగ్ నచ్చితే నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ బిల్డింగు పంచాయతీలో ఉందండి, మన భీమవరం రైల్వే జంక్షన్ నుంచి 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్న పంచాయతీ గ్రామంలో ఈ బిల్డింగ్ ఉందండి. ఆ పంచాయతీని కూడా భీమవరంలో కలిపేస్తారండి, మన భీమవరం హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి. అది భీమవరం మన రైల్వే స్టేషన్ జంక్షన్ నుంచి 2 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఈ హౌస్ ఉందండి. పంచాయతీలో వచ్చిందండి ఆ గ్రామం, కానీ భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి భీమవరం చుట్టుపక్కల ఉన్న 5 కిలోమీటర్ దూరంలో అన్ని ఊర్లు భీమవరంలో కలుపుతారని అంటున్నారు. ప్రజెంట్ అయితే ఇది పంచాయతీలో ఉంది, పడమర ఫేసింగ్ ఉందండి, అన్నీ పక్కాగా ఉన్నాయి. వాటర్ కూడా ఆయన మనకి చేసిస్తా అంటున్నారు, మంచినీళ్ళు వాటరు, బోర్ వాటర్ ఎలాగో ఉంది, కారు పార్కింగ్ ఉంది, మీరు కబోర్డ్స్ కూడా కట్టించేస్తున్నారు, అసలు చాలా పర్ఫెక్ట్గా అన్నీ మీకు చేసి అప్పచెప్తారండి ఆయన. మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టుకుని గృహప్రవేశం చేసుకోవడమే లేటు. మీకు మంచినీళ్ళు వాటర్ కూడా ఆయన అందిస్తున్నారు కాబట్టి అది ఆయనతో మాట్లాడదాం, అది ఎలాగో ఆయన 80,000 రూపాయలు ఖర్చు చేసి నేను ఏర్పాటు చేసి మీకు ఇస్తానంటున్నారు మంచినీళ్ళు వాటర్కి. మంచినీళ్ళు వాటర్ అయితే లేదండి ఇక్కడ, అందుకని వాళ్ళు వేరే మార్గం బోర్ వాటర్ నుంచి వచ్చే వాటర్ని మంచినీళ్ళు వాటర్గా మారుస్తారండి. ఆ సిస్టమ్ పెట్టి మీకు ఇస్తా అంటున్నారు, అది ఆయనతో మాట్లాడవచ్చు మనం. ఈ హౌస్ ఎవరైనా కావాలి నచ్చిందంటే నాకు ఫోన్ చేయొద్దండి, నా వాట్సాప్ నెంబర్ టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ ఉందండి, దానికి మెసేజ్ చేయండి. పూర్తి వివరాలు ఇంకా అన్ని వివరాలు చెప్పాను కాబట్టి హౌస్ చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. మంచి మంచి ఇల్లులు తీసుకొస్తానండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? నాలాంటి వాడిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వీడియో పెద్దదైందని నన్ను తిట్టుకోవద్దండి, ప్రతి వీడియో పెద్దదే పెడతానండి నేను. అన్ని వివరాలు చెప్పాలి కదండి మీకు, అది నాకు కొంచెం శాతత్వం ఎక్కువ అండి. నా వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి, లవ్ యూ ఆల్.